ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత అన్నారు. సోమవారం నర్సాపూర్ మండల పరిధిలోని నాగులపల్లి, మూసాపేట తదితర గ్రామాలలో మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చేర్పించాలని ఆయన కోరారు. అదేవిధంగా మూసాపేటలో గ్రామ సర్పంచ్ లావణ్య రవి ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, జెడ్పీటీసీ బాబ్యా నాయక్, ఆర్డీఓ వెంకట ఉపేంద్ర రెడ్డి, నాగులపల్లి సర్పంచ్ సేనాపతి, ఎంపీటీసీ మేఘమాల, ఎంపీడీఓ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేఖర్, రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ 200 ఉన్న పెన్షన్ను 2016 రూపాయలు చేసి, మళ్ళీ 57 ఏళ్ల వాళ్ళకు కూడా వచ్చే నెలలో పూర్తి చేస్తామనేది కూడా మీ అందరికి మేము గట్టిగా హామీస్తున్నాం. అందరికి కూడా ప్రభుత్వ తరఫున 57 ఏళ్లు ఏదైతే ఆన్లైన్ లో చేస్తుందో వాళ్ళందరికీ కూడా వస్తాయనేది కూడా మీకు మనవి చేస్తున్నాం. చాలా కార్యక్రమాలు, 24 గంటల కరెంటు మరియు ఉచిత కరెంటు ఇలా రైతులకు అందరికి అందించి, 1 ఎకరాకు 10,000 కాడికి రైతులకు ఇచ్చి, రైతు బీమా కూడా ఇచ్చి, కూడా మరి పైన సంవత్సరం గవర్నమెంట్ లోనే మన ముఖ్యమంత్రి గారు ఒకవేళ నీళ్లు లేకపోతే నేను పోటీ చేయాలి ఎలక్షన్లలో అని కూడా ప్రకటించి, ఒక ధైర్య సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రతి ఇంటింటికి కూడా లంబాడి తాండలకు కూడా నీళ్లు వచ్చిన ఘనత మన కేసీఆర్ అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసి ఒకసారి ఆలోచన చేసి ఏదో లోపం జరుగుతున్నది ప్రభుత్వం అభివృద్ధిలో ప్రత్యేక చోటు తీసుకున్నారు అనేది ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మా ఈ రోడ్డు విషయంలో కూడా, దసమ రోడ్డు విషయంలో కూడా మాకు చాలా సహకారం చేసిండు. ఈ రోజు ఆ రోడ్డు కావడం వల్ల మా ఊరుకు ఎంతో లబ్ధి చేరింది. మేము 7 కిలోమీటర్ల ఇక్కడ దిగి చుట్టూ దిగిపోయింది, 3 కిలోమీటర్లు వస్తున్నాం పోతున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏమున్నా కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చోటు తీసుకుని అక్కడికి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ మన ఈరోజు చేసుకున్నటువంటి అభివృద్ధి పనులు ఏమైతుందో అవన్నీ వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని చెప్పడం జరిగింది. ఈరోజు మన శ్మశాన వాళ్ళకి కావచ్చు, ఇంకా ఎటువంటి రోడ్లు కావచ్చు, ఏవి కావచ్చు, మన మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన ముసపేటకు ఎమ్మెల్యే గారు చాలా సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా